నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత సడన్ గా రాజకీయాలు ఎందుకు మారిపోయాయి? తెలంగాణ వర్సెస్ ఆంధ్ర వ్యక్తులు అనేటువంటి కామెంట్ ఎందుకు వచ్చింది? దీంతో పాటుగా వివక్షాపూరితమైనటువంటి అబ్యూజివ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి? ఇది యాక్చువల్గా వ్యక్తుల మధ్య జరిగిందా, లేకుంటే పార్టీలు ప్రాంతాల మధ్య జరిగిందా, ఎలా చూడొచ్చు? ఓవరాల్గా నెక్స్ట్ స్టెప్ ఎవరు ఏం వేయబోతున్నారు? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. సార్ నమస్తే. సో ఒక 3 రోజులుగా అవుతున్నాయి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాజకీయాలు అనేవి చూస్తున్నాము. ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది మనకి తెలంగాణ ఉద్యమం టైంలో కనిపించింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కనిపించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఎందుకు సడన్ గా ఇలా పాపప్ అయి వచ్చేసింది బయటికి? అంటే దీన్ని మీరు చాలా మీడియా దీన్నంతా ఒక రాజకీయము రాజకీయాలు అని రాజకీయాలు అనే ఒక పొలిటికల్ అంటే ఒక ఫిలాసఫీని తగ్గించి కించపరుస్తున్నారేమని అనిపిస్తుంది. ఎందుకంటే అబ్యూజివ్ కైండ్ ఆఫ్ వర్బల్ డైలాగ్స్, ఇలా రాజకీయాలు ఏం లేవు, అది రాజకీయం కూడా కాదు. కానీ ఒక బ్రాడర్ సెన్స్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ చర్చ అంతా రాజకీయ పార్టీల మధ్య, రాజకీయ వ్యక్తులతోటి, రాజకీయాల సంబంధించినటువంటి అంశాల మీద జరుగుతుంది. కాబట్టి మనం కూడా కంపల్సరీగా వాటిని రాజకీయాలనే అనాలిసిస్ చేస్తున్నది. భారతదేశంలో రాజకీయాల పట్ల గౌరవం తగ్గుతూ రావడం అనేది మనం గమనిస్తున్నాం. కానీ హఠాత్తుగా తెలంగాణలో ముఖ్యంగా నిన్న మొన్న ఈ వారం 10 రోజుల్లో వస్తున్నటువంటి మాటలు కానీ, నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, రాజకీయ పార్టీలు చేపడుతున్నటువంటి చర్యలు కానీ చాలా అసహ్యకరమైనటువంటి దశకి, వెగటు కలిగించేటువంటి స్థితికి చేరుకున్నాయని చెప్పక తప్ప. ఇది మొత్తానికి కారణం ఏమిటి? ఇది ఈ స్థాయిలోకి వెళ్ళడానికి కారణం ఎవరు? ఎందుకు ఇవాళ జనం అసహించుకునేటట్టుగా వీధి రౌడీలలాగా, నేను మళ్ళీ చెప్తున్నాను, వీధి రౌడీల కంటే అధ్వాన్నంగా ఎమ్మెల్యేలు రోడ్ల మీద బాహాబాహికి దిగుతున్నారు అని అనుకున్నప్పుడు దీనికి మొత్తం మూలం యాంటీ డిఫెక్షన్స్కి సంబంధించినటువంటి అంశం. అంటే ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఫిరాయించి వేరే పార్టీకి వెళ్ళడం వలన జరిగినటువంటి తలెత్తినటువంటి సమస్య. కాంగ్రెస్ పార్టీ సరే మళ్ళీ ఈ చర్చకు పోతే ఏమవుద్దంటే, అంతకుముందు వాళ్ళు చేయలేదా, అంతకుముందు వీళ్ళు చేయలేదంటే, ఎవరు చేసినా కూడా ఈ పొరపాటు పనుల వల్ల, ఈ తప్పుల వల్ల ఇవాళ ఈ స్థితి ఈ రాజకీయాల్లోకి వచ్చింది. గతంలో కేసీఆర్ చేసినారు ఇదే పని, అంతకుముందు రాజశేఖర రెడ్డి చేసినారు ఇదే పని, దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట ఇదే పని చేస్తున్నారు. ఇది జరిగినప్పుడు దాన్ని ప్రోత్సహించినటువంటి తెలంగాణ కాంగ్రెస్, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడగట్టుకున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసుకుంటూ పోతుంది. ఈ తప్పులు చేసుకుంటూ పోవడం వల్లనే ఇవాళ హైకోర్టు తప్పు పట్టే దశకి వచ్చింది. హైకోర్టు స్పీకర్కు నోటీస్ ఇచ్చేటువంటి స్థితికి, లేదా స్పీకర్ కార్యాలయానికి షెడ్యూల్ మా ముందు పెట్టండి అని చెప్పే అంత పరిస్థితికి దారితీసిందని అనుకోవచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ జరుగుతున్నప్పుడే ఇంకొక రెండవ తప్పు ఏం చేసినారనంటే నిజంగా ముమ్మాటికి తప్పేది. ఎందుకంటే ఒకటి వీళ్ళని తీసుకోవడం తప్పు, నీకు అవసరం లేదు వాళ్ళని తీసుకోవడం. ఒకవేళ తీసుకున్నా దొంగచాటుగా తీసుకోవడం అనేది రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. కానీ మాకేం తక్కువ అని మీసం మెలేసి మీరు బహిరంగంగానే తీసుకున్నారు. జూలై 12 నాడు అరికెపూడి గాంధీ అనే ఒక శేరిలింగంపల్లి శాసనసభ్యుడు బీఆర్ఎస్ నుంచి ఎన్నికై ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. దీనికి సంబంధించి అన్ని న్యూస్ పేపర్స్, తెలుగు ప్రాంత రాష్ట్రాల్లో అన్ని న్యూస్ పేపర్స్ దానికి రాసినారు. అరికపూడి గాంధీ గారు కూడా ప్రకటనలు ఇవి అవి అన్నీ జోరుగా చేసినాడు. బ్యానర్లలో కాంగ్రెస్ జెండవాళ్ళు కండువాళ్ళు, కాంగ్రెస్ జెండాలు, కాంగ్రెస్, కాంగ్రెస్లో చేరాడు. ఆనెస్ట్లీ అరికపూడి గాంధీ కాంగ్రెస్లో చేరాడు. ఈ కాంగ్రెస్లో చేరినటువంటి వాళ్ళకి ఆల్రెడీ యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ కేసులు వేసింది. దానిలో ఇమ్మీడియట్గా ముగ్గురిని అయితే మొదటి, ఎందుకంటే 3 నెలలు అయిపోయింది వీళ్ళ మీద చర్య తీసుకోలేదు స్పీకర్ గారని, వీళ్ళు కోర్టుకు వెళ్ళినారు. మొదటి దశలో వెళ్ళిన ముగ్గురి మీద వెళ్ళినారు, దానం నాగేంద్ర అయ్యుండొచ్చు, కడియం శ్రీయర్ గారు అయ్యుండొచ్చు, అదేవిధంగా తెల్ల వెంకట్రావు గారు అయ్యుండొచ్చు. ఈ ముగ్గురి పైన వాళ్ళు వీళ్ళు మొదటి దశలో వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళ కోర్టుకు వెళ్ళినారు. కోర్టు ఒకవైపు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంటే ప్రభుత్వం కూడా ఎట్లా బదనాము అవుతుందంటే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, బహుశా మరి ఆ సలహాలు సరిగ్గా లేవా, వాళ్ళ ఆలోచనలు సరిగ్గా లేవా మనది లేదు. అది ఇచ్చిన రోజుననే అరికెపూడి గాంధీ గారికి
పిఎస్సి ఇచ్చినారు. అంటే మరి ఏ పార్లమెంటరీ ప్రొసీజర్ చూసినా, అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా, ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటిది నెహ్రూ గారి హయాం నుంచి కూడా ఇది ప్రతిపక్షాలకు ఇచ్చేటువంటి ఒక పదవి. అంటే స్క్రూటినీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రతిపక్షానికి ఉండడం వలన మేము బ్యాలెన్సింగ్గా ఉన్నాము, చూస్తున్నాము, మా పైన స్క్రూటినీ ఉంది అని. శాసనసభ మీద ఇంకొక స్క్రూటినీ ఉండదు కాబట్టి ఇట్లాంటివన్నీ ఉంటాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది, అష్యూరెన్సెస్ కమిటీ ఉంటుంది, లేదా మిగతా కమిటీలు ఉంటాయి. ఇవన్నీ ప్రతిపక్షాలకు ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా వచ్చేటువంటి అంశం. కానీ అది నా ప్రతిపక్ష పార్టీ ప్రతిపాదించిన హరీష్ రావు కాకుండా, నిజానికి హరీష్ రావుకో లేదా వీళ్ళు సూచించినటువంటి పేర్లలో ఎవరికిచ్చినా నష్టం లేకుండా, ఆల్రెడీ జూలై 12th నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ మొన్నటి శాసనసభ సమావేశాలలో కూడా బీఆర్ఎస్ శ్రేణులతోటి వరుసలో కూర్చోకుండా కాంగ్రెస్ వాళ్ళ వెనుక కూర్చున్నటువంటి ఒక శాసనసభ్యుడికి అరికెప్పుడు గాంధీకి అది ఇచ్చినారు. అంటే ఇప్పుడు పార్టీలు తప్పుడు చేయడం ఒక ఎత్తు అయితే, ఇట్లాంటి అడ్డదారిలో గోడలు దుంకిన వాళ్ళు అనేక తప్పులు చేస్తున్నారు. వీళ్ళందరూ అట్లా పోయినారు, వాళ్ళకు ప్రచారాలు చేసినారు, వాళ్ళ బ్యానర్లలో వీళ్ళ పేర్లు పెట్టుకున్నారు. అందరూ జగమరిగిన సత్యం వీడు గోడ దూకినాడు అనేటువంటిది వాస్తవం. మొన్నటి అసెంబ్లీలో వీళ్ళందరూ కాంగ్రెస్ వైపు కూర్చున్నారు. రెండవ ఎవిడెన్స్, మేము చాలామంది లేచి మాట్లాడుతుంటే చూసినాం, నాకు ఇంతకాలానికి నాకు మాట్లాడే అవకాశం వచ్చిందని దానం నాగేంద్ర మాట్లాడము. దానం నాగేంద్ర అంటే పోటీ కూడా చేసినాడు, అసలు ఆయనని తప్పించుకునే అవకాశం లేని, ఆస్కారం లేనటువంటి ఎంపీగా కాంగ్రెస్. సో వీళ్ళందరూ అసెంబ్లీలో అట్లా కూర్చున్నారు. రెండోది, వీళ్ళందరూ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన, కొంతమంది అయితే నిస్సిగ్గుగా ఆ దానిలో మంత్రులుగా ఉండి ఇవాళ ఈ 10 సంవత్సరాలు ఏం జరగలేదని మాట్లాడినారు. ఫైన్, నేనేమన్నానంటే ఒక విమర్శ, రేవంత్ రెడ్డి వాళ్ళు విమర్శించినాడు బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగింది, పనులు జరగలేదంటే అర్థం చేసుకోవాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అట్లా అన్నారంటే అర్థం చేసుకోవాలి, లేదా పొన్నం ప్రభాకర్ అన్నా అర్థం చేసుకోవాలి. అసలు దానిలో కూడా మినిస్టర్లు ఉండి దానిలో వాళ్ళ కావిడ్లు మోసి వాళ్ళని భుజాలకు ఎక్కించుకొని తిరిగిన వాళ్ళందరూ వచ్చి ఇవాళ ప్రతిపక్షంలో అధికార పక్షం వైపు నిలబడి ప్రతిపక్షాన్ని తిట్టడం, ఇవి ఇదొక ఎవిడెన్స్ వీళ్ళు వీళ్ళ నైతికతకు సంబంధించి, నైతిక నిబద్ధతకు సంబంధించినట్టుండ. ఇన్ని జరిగిన తర్వాత ప్రభుత్వం ఈయన పిఎస్సి చైర్మన్గా ఈయన అనౌన్స్ చేసింది, అరకపూడి గాంధీని పిఎస్సి చైర్మన్గా. పిఎస్సి చైర్మన్గా అరకపూడి గాంధీని ఎందుకు ఇచ్చారు అని ఎవరు అడిగితే, ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నాడు కాబట్టి మేము ఇచ్చామని చెప్పినారు. ఇది నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి ఒక షాకింగ్ లాంటిది, ఎందుకంటే బీఆర్ఎస్ అఫీషియల్గా ఆయన ప్రపోజ్ చేయలేదు. ఆయన బీఆర్ఎస్ని వదిలేసి కాంగ్రెస్లో పోయినాడు, కాంగ్రెస్ వైపు నుంచి నిలబడి మాట్లాడినాడు. అటువంటి ఆయనని డిజిగ్నేట్ చేయడం అని ఏమిటి అనేటువంటిది ఒకటి. ఇక్కడి వరకు నిజంగా కూడా 100% గాంధీ 100 కి 200% తప్పులు. ఆయన కోటేసినటువంటి శరీలింగం ప్రజలను మోసం చేసినాడు. ఆయన ఏ గుర్తుతోటైతే పోటీ చేసిండో ఆ గుర్తుకు సంబంధించిన పార్టీని మోసం చేసిండు. ఆయన ఏ రాజ్యాంగము ఏ చట్టాన్ని అయితే గౌరవిస్తానని బయట చెప్తున్నాడో దానికి పూర్తి విరుద్ధంగా, ఎందుకంటే యాంటీ డిఫెక్షన్కి ఒక చట్టమే ఉంది కాబట్టి ఒక చట్ట విరుద్ధమైనటువంటి పని అరకపూడి గాంధీ చేసినాడు. ఇది మొదటిది మనం అర్థం చేసుకోవాల్సింది. దీన్ని కౌంటర్ చేసేటువంటి విషయంలో లేదా దీన్ని ఖండించే విషయంలో, దీన్ని ఎండగట్టే విషయంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైంది అనేది రెండు. నిజంగానే కేసీఆర్ గారో కేటీఆర్ గారో లేదా ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా హరీష్ రావు గారు ముందుకొచ్చి ఇది ఇట్లా కాదు, ఇది న్యాయసమ్మతం కాదు, ఇది చట్టవిరుద్ధము, ఆల్రెడీ డిబారై అంటే పరీక్షల్లో నకలు కొట్టి పట్టుబడినటువంటి స్టూడెంట్కే మీరు వాల్యుయేషన్ ఇస్తామని అంటే ఎట్లా ఉంటుంది అది? సో ఇది తప్పు అని చెప్పాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ అధిష్టాన వర్గం బీఆర్ఎస్ పార్టీ మీద ఉండే. ఆల్ ఆఫ్ ఎ సడన్ పాడి కౌశిక్ రెడ్డి, నిజానికి పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ దీనిలో బ్యాక్ బెంచ్లో ఉండాల్సినటువంటి, హీ కెనాట్ బి ఫేస్ ఆఫ్ బీఆర్ఎస్. ఫేస్ ఆఫ్ బీఆర్ఎస్ ఆ ఉద్యమంలో ఉన్నవాళ్ళు, పార్టీ మొదటి నుంచి నడిపించినటువంటి వాళ్ళు, పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎవరైనా ఉంటే, కార్యదర్శులకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు, లేదా పార్టీ స్పోక్స్ పర్సన్స్, అఫీషియల్లీ డిజిగ్నేటెడ్ స్పోక్స్ పర్సన్స్, వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది. అసలు బీఆర్ఎస్ కోర్టు కేసు వేయించడం కూడా పార్టీ అధికారికంగా వేయిస్తే బాగుండేది. ఎగ్జాక్ట్గా నేను అదే అడగబోతున్నాను. కోర్టు కేసు వేసింది వివేకానంద్, ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి. సో వాళ్ళు వేసిన తర్వాతే తీర్పు అనేది వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరికీ హై ప్రయారిటీ వచ్చిందా? నేను నిజమే. ఒకటి అంటే ఎనీ పార్టీ సిస్టంలో సపోజ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉంది, ఆ కమిటీ ఆ అధ్యక్షుడి డిసిషన్ మేరకు అఫీషియల్గా ఆ పార్టీనే
కేసేస్తారు. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఆ పార్టీ అంటే ఆ పార్టీ ప్రెసిడెంట్ కేసేయాలా, ప్రెసిడెంట్ అక్కర్లేదు. ప్రెసిడెంట్ కెన్ ఆథరైజ్ ఎనీ ఆఫ్ టూ పార్టీ ఫంక్షనరీస్, వాళ్ళ స్పోక్స్ పర్సనో వాళ్ళ సెక్రటరీ వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంటో వేయాల్సినటువంటి కేసు ఇది. ఎందుకంటే మా పార్టీ నుంచి పోతున్నాను. కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు వేశారు సరే, అది తప్పని కూడా నేను అనట్లే. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వేసేసరికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒక జూనియర్ మోస్ట్ ఎమ్మెల్యే 9 నెలలు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నాయని ఒక ఆయన ఉన్నాడు. అఫ్ కోర్స్ వివేకానంద సీనియర్ లీడర్ మూమెంట్లో ఉన్నాడు, 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఒక ఆయన దానిలో ఉన్నాడు. సరే, మొత్తానికి వీళ్ళకి అనుకూలమైనటువంటి కోర్టు అనుకూలంగా వచ్చినటువంటి ఆనందం కూడా లేకుండా ఈ పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి శాసనసభ్యుడు ఆ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అనవసరమైన సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. అంటే జనరల్గా కూడా ఇది గతంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి. స్వయంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి ఇట్లాంటి వివాదంలో ఇరుక్కున్నాడు. గతంలో కేటీఆర్ గారు కూడా ఇట్లాంటి వివాదంలో ఇరుక్కున్నాడు. మహిళలను కించపరచే ఉద్దేశం నాకు లేదని ఆయన పోయి మహిళా కమిషన్కే చెప్పి వచ్చినాడు. ఇవి జరుగుతున్నటువంటి పరిణామాలలో చాలా ఆవేశంగా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేసింది. దానికి అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో వివేకానంద గారు కూడా అడ్రస్ చేశారు. ఆయన మెచ్యూరిటీతో మాట్లాడినాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈయన గాజులు చీరలు ఇవి బొట్టు ఇవేదో మాట్లాడినాడు. అది నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో చట్టాలను తయారు చేసేటువంటి శాసనసభ్యులు అటువంటి మాటలు మాట్లాడడం అనేది నిజంగా బాధాకరం, దుర్మార్గం, హేయం కూడా. ఎందుకంటే గాజులు వేసుకున్న వాళ్ళందరూ చేతగాని వాళ్ళు. అసలు నీ ప్రవర్తన ఏమిటి, నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు, ఒక ఒక మెంబర్కో లేకపోతే అసలు ఏ మనిషికైనా కూడా ఆడవా నువ్వు? ఆయనను ఆయన దుర్మార్గం చేసినాడు, ఆయన తప్పు చేసినాడు, ఆయన చట్టవిరుద్ధమైన పని చేసినాడు, ఆయనతోటి ఆయన విమర్శించు. కానీ మొత్తం స్త్రీ జాతినే అగౌరవపరిచేటట్టుగా చేసినారు. సరే ఫైన్, అది చాలాసార్లు అట్లాంటిది చాలామంది చేస్తుంటారు. అది చేయడమే కాకుండా చాలా అగ్రెసివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసిన, అందులో చెప్పారు కూడా అరకపూడి గాంధీకి నేను ఇవి పంపిస్తున్నాను అని అని కూడా చెప్పాను. ఇది వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు. డెఫినెట్గా ఎవరైనా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడి అసలు నువ్వే ఉడివి, నువ్వు ఎప్పుడు వచ్చినావు, ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఏ పార్టీ నుంచి ముందు నుంచి ఉన్నవన్నీ ఉంటాయి. సరే, ఈయన అంత ఇదిగా మాట్లాడి ముఖ్యంగా ఒక సెన్సిటివ్ విషయమైనటువంటి స్త్రీలతోటి పోల్చి స్త్రీలను అవమానించడం, గాంధీని అవమానించినాడా లేదా నాకు మనకు సంబంధం లేదు. అది అవమానం కూడా కాదు, చిరగట్టుకోవడమో లేకపోతే గాజులు పంపడము అవమానమని గాంధీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మహిళలు ఫీల్ కావాలి, చేతగానోళ్ళు మహిళలు నేనే చేతనైనా ఉన్నాయని వీడు అన్నందుకు. సో ఇది ఒక అన్నెసెసరీ బురద గెలికినాడు పాడి కౌశిక్ రెడ్డి అని నేను అనుకున్నాను. అనవసరమైన బురద, అనవసరమైన ఇష్యూ తీసుకో. నీకు కోపం ఉంటే, నీకు విమర్శ ఉంటే, నీకు ఆయన పట్ల ఇంకో ద్వేషం ఉంటే ఇంకొక రూపంలో చెప్పాలి. కానీ ఎవడో తప్పు చేసినాడని చెప్పేసి మొత్తం స్త్రీ జాతిని అంతా అవమానించినట్టుగా బిహేవ్ చేసినాడు అనేది ఇది ఒక బ్యాడ్ టేస్ట్లో వచ్చినటువంటి ప్రవర్తన. దాని మీద బోల్డ్ అంత విమర్శ వచ్చింది. సరే, దానికి మూల్యం చెల్లించినడే అనుకుంటున్నాను. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డిని ఎవరూ అప్రిషియేట్ చేయలేదు అట్లా గాజులు పంపిస్తామని. అంటే అది ఎవరు అప్రిషియేట్ చేయరు. సరే, అదేదో సరిదిద్దుకొని నా ఉద్దేశం అది కాదో ఇంకోటో ఇంకోటో చెప్పేసుకొని అక్కడికంటే అయిపోయాయి. అది అయిపోకుండా సరే కా ఆబ్వియస్గా మీరు నువ్వు మొన్న మొన్న వచ్చిన పిల్లోడు ఇంత నా మీద ఎట్లా ఎగురుతున్నాడు ఏంది అని అనుకునే దానిలో ఒకటి. రెండోది, గాంధీ గారు కూడా ఓహో నన్ను గాజులు పంచి నన్ను చేతగానని అనుకుంటున్నావు, ఆయన కూడా అదే అదే మూసలో ఉన్నాడు. ఆయన ఏమి మహిళాభ్యుదయవాదేం కాదు, ఆయన ఎక్స్ట్రీమ్గా కూడా ఉన్నారు. ఆయన ఆర్గ్యుమెంట్లో రెండు రకాల అంశాలు చూడాలి. ఒకటి, నువ్వు గాజులు పంపించి నన్ను అవమానించి, అసలు గాజులు పంపిస్తే అవమానం కాదేమో మనం అంటున్నాం, అది మహిళలను అవమానించినట్టు అంటున్నాం. అంటే నన్ను గాజులు పంపించి నన్ను అవమానిస్తావా అని రియాక్ట్ అయ్యాడు. ఈయన కూడా అదే ఒపీనియన్ ఉంది, నన్ను చేతగానోడు అనుకుంటున్నావా, నేను ఆడదాన్ని అనుకుంటున్నావా, ఈ లెవెల్లో మాట్లాడుతున్నాడు. సరే, ఆయన ఏమి పెద్ద సంస్కృతి ఏం కాదు, ఆయన అంతకంటే దారుణమైన కేసుల్లో ఇరుక్కున్నాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న డిఫెక్షన్కి సంబంధించిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్లస్ పాడి కౌశిక్ రెడ్డి లాంటి ఒక పిల్లోడు నన్ను ఇట్లా మాట్లాడతాడని ఆయన దీని మీదకి వచ్చి ఆయన మాట్లాడారు. సరే, ఇక్కడికి అయిపోతే అయిపోయేది, ఈ గాజులు పంపిస్తాం ఇది పంపిస్తామని చెప్పేసి మళ్ళీ మేము మీ ఇంటికి వస్తాము, నువ్వు మా ఇంటికి వస్తావా, ఎట్లాంటిది ఛాలెంజ్లు కూడా ఇక్కడ నిజంగా కూడా వీళ్ళు ఏ ఛాలెంజ్ చేసుకున్నా మనకు సంబంధం లేదు, ప్రజలకు సంబంధం. ఎందుకంటే గాంధీ గారు ఎప్పుడైతే పిఎస్సీ చైర్మన్ అయినారో ఆ రోజు కాకుండా ఈ వివాదం అయ్యి గాజులు పూలు ఇట్లాంటిదంతా వచ్చిన తర్వాత నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను మొదలుపెట్టి. సరే, బీఆర్ఎస్లో ఉండే మేము మీటింగ్ ఇట్లాంటిదంతా నడిచింది. ఆ చెత్త డంప్ అది ఎట్లాంటి చెత్త అంటే అట్లాంటి చెత్త నడిచింది. దీంట్లో ఒకటి,
మహిళలను గాంధీ కూడా ఏం గౌరవించలేదు, మహిళలను వేసుకునే గాజులు నాకు పంపించడం నాకు అవమానమనే ఫీల్ అయినాడు. నంబర్ వన్. నంబర్ టూ, పాడి కౌశిక్ రెడ్డి ఎట్లాంటి భాష మాట్లాడి నన్ను కించపరిచినాడని ఆయన అనుకుంటున్నాడో, గాంధీ అంతకంటే 10 రెట్ల రోత భాష మాట్లాడి మనం కొన్ని మాటలు అనలేమే. ఆడవాళ్ళను, తల్లిని, అక్కను, భార్య నోటి కొచ్చిన బూతు గాంధీ. నాకు ఆశ్చర్యం వేసింది, నాకు గాంధీ అనేందుకు పేరు పెట్టినా. గాంధీ మాట్లాడే భాష కాదది. నిజంగా సింపతి ఎప్పుడు వచ్చేది ఈయన గాంధీ గారికి అంటే, ఇది అన్యాయము, మహిళల్ని కించపరుస్తున్నాడు, నన్ను కించపరిచినాడు, నన్ను అవమానపరిచినాడు, నేను కేసీఆర్ గారిని అడుగుతున్నాను, ఇది ఇటువంటి చర్య మంచిది కాదు, నేను బీఆర్ఎస్ వాడిని. అక్కడికి ఆగితే అయిపోయేది. బూతులు మాట్లాడి, సరే నువ్వే అంటున్నావు, అడొక పిల్లోడు అని నువ్వే నీ పద్ధతిలో చెప్తుంటే, ఆయన ఒక పిల్లవాడు, ఆయన రాలేదు నీ ఇంటికని, నువ్వు ఆయన ఇంటికి నిజంగా నా చేతిలో ఒక కొడవళ్ళు లేవు కానీ జీబులకు వేలాడుతూ గడ్డాలు అనుకుంటూ ఇంతమంది భారీ కాన్వాయ్లు వచ్చి నా జీవితంలో తెలంగాణ ప్రాంతంలో అట్లాంటిది నేను చూడలేదు. నేను ఇది పెట్టాను, పెట్టి విజయవాడలో అక్కడిక్కడ జరుగుతాయని చాలామంది కూపన్ కదా, సరే ఎందుకు లేని నేను దాన్ని మళ్ళీ డిలీట్ చేశాను. అంటే నిజంగా కూడా నేను గమనిస్తున్నాను, 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి అయితే అట్లీస్ట్ రాజకీయాలు ఎట్లా ఉన్నాయని గమనిస్తున్నాను. చెన్నారెడ్డి లాంటి వాళ్ళు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ ప్రాంతంలో అటువంటి కల్చర్ లేదు, రాజకీయ దాడులు చేసుకునే కల్చర్ లేదు, ఒకరింటి మీదకి ఇంకోటి పోయి రాళ్ళు రువ్వుకొని బాంబులు వేసుకునే కల్చర్ లేదు. ఇది వాస్తవం. ఒక గూండాలను, రౌడీలను వేసుకొని మొత్తం వీధిలో వెంబడిపోవడం అనేది చాలా అవమానకరంగా, తెలంగాణ ఒక అవమానకరమైనటువంటి పద్ధతిలో గాంధీ బిహేవ్ చేసినాడు. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకో. ఇది జరుగుతున్న రచ్చకి ఇంకా ఆజ్యం పోసి గాంధీకి ప్రాణం పోసింది మళ్ళీ కౌశిక్ రెడ్డి. ఆ నోటి దూలతోటి అనవసరమైనటువంటి పదాలని, అనవసరమైనటువంటి అంశాలని, ప్రాంతాలని, లేదా ఇంకొకటి ఇంకొకటి అని మాట్లాడారు. అదే నిజానికి ఇవాళ హరీష్ రావు గారు కూడా చెప్తున్నారు, నేను కూడా నిన్న విన్నాను, చాలా చిల్లరగా మాట్లాడుకున్నారు ఇద్దరు. కరీంనగర్ నుంచి బతకొచ్చినాడు కాదను, కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి నీకు ఇక్కడేందిరా రాజకీయాలని నేను మాట్లాడినాడు. సరే నువ్వు కరీంనగర్ నుంచి వచ్చినా, విజయవాడ నుంచి వచ్చినా, ఇద్దరు హైదరాబాద్లో ఎన్నికైనటువంటి, తెలంగాణలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు. ఎన్నిక కాకపోయినా పర్వాలే, హైదరాబాద్లో మనం అనేక సందర్భాల్లో చెప్పినాం, హైదరాబాద్లో ఉన్న ప్రతి పౌరుడికి ఆయనకి తెలంగాణ పౌరసత్వము ఇది ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా, హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరుడికి ఈ హైదరాబాద్ మీద అన్ని హక్కులు ఉంటాయి. స్థానికులుగా అందరూ స్థానికులే. మనం లాస్ట్ టైం ఎలక్షన్స్ కంటే ముందు కూడా ఇదే మాట మాట్లాడుకున్నాం, 2-3 ఇంటర్వ్యూస్లో కూడా ఈ స్థానికత అనేటువంటి అంశం ఎవరెవరైతే హైదరాబాద్లో ఉంటారో వాళ్ళందరూ స్థానికులే. ఇది బీహార్లో ఉండొచ్చు, వీళ్ళు మీకు చాలామంది తెలియదేమో, తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళకైనా, హైదరాబాద్ కనీసం 20-25 రాష్ట్రాల ప్రజలను తన గుడ్డలో పెట్టుకొని పోషిస్తున్నారు. మీ హైదరాబాద్లో ఏ హోటల్కి వెళ్ళినా మీకు ఒరిస్సా వాళ్ళు మొత్తం సేవ చేస్తున్నారు, వంట నుంచి మొదలుపెట్టి వడ్డించేటువంటి దాకా. ఈవెన్ చాలా విచిత్రంగా ఆంధ్ర హోటల్ అని రాసిన వాటిల్లో కూడా ఒరిస్సా వాళ్ళే పనిచేస్తున్నారు. కాబట్టి వీడు ఒరిస్సా వాడ, ఆంధ్ర వాళ్ళ, రాయలసీమ వాళ్ళని బట్టి దాన్ని బట్టి భోజనం చేయట్లేవారు హైదరాబాద్ వాళ్ళు, వాళ్ళంతా హైదరాబాదీలే అనేటువంటి స్పష్టత ఈ 10 సంవత్సరాల్లో. ఎందుకంటే అంతకుముందు మూమెంట్లో మేమందరం కూడా ఉన్నాం కదా, అప్పుడు ఈ ఇట్లాంటి సామరస్యత లేదు. అట్లా అని 69 లాగా ఆంధ్ర గోబ్యాక్ అనేటువంటి పద్ధతి లేవు. చాలా క్లియర్గా బతకడానికి వచ్చి ఈ హైదరాబాద్ను ఓన్ చేసుకున్న వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే అనేటువంటి ఒక పరిపక్వత తెలంగాణ ఉద్యమానికి వచ్చింది. కాబట్టి పోస్ట్ తెలంగాణ మూమెంట్ కూడా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇటువంటి అపోహలు కానీ ఇటువంటి మాటలు ఎక్కడ రాలే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన చాలా వరకు ఆంధ్ర ప్రజల రక్షణ అనేటువంటిది మన ప్రాథమిక కర్తవ్యం అని భావించినాడు. మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, వాటన్నిటిని దూరం చేయాలని మాట్లాడాడు. కేటీఆర్ గారు వాళ్ళందరి సమ్మేళనాలకు పోయినాడు, మనందరూ మనందరం ఒకటే అన్నాడు. నిజానికి చాలామంది ఇదే కాంగ్రెస్లో ఉన్న చాలామంది ఎవరికి వచ్చింది తెలంగాణ, ఆంధ్ర కాంట్రాక్టర్లకే ఇస్తున్నారు, ఆంధ్ర వీళ్ళకే, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు వీళ్ళు. అప్పుడు ఎవరు హర్ట్ కాల, ఇప్పుడు ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎందుకు ఇస్తున్నారు, మీరు ఆంధ్రలోనే ఎందుకు, అప్పుడు ఎవరు హర్ట్ కాల. ఇవాళ అరికెపూడి గాంధీ నానాభూతులు మాట్లాడినటువంటి సందర్భంలో కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాన్ని ఇవాళ భూతద్దంలో చూస్తున్నారు. నంబర్ వన్, కౌశిక్ రెడ్డి అట్లా మాట్లాడడం తప్పు.
కౌశిక్ రెడ్డి అట్లా మాట్లాడినందుకు నిజంగానే ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు కౌశిక్ రెడ్డి, నేను ఆంధ్ర వాళ్ళని అనలేదు, గాంధీని వ్యక్తిగతంగా, ఎందుకంటే గాంధీని నన్ను అమ్మను అక్కను తమ్మను చెల్లెని అందరిని తిట్టినాడు కాబట్టి నేను కూడా అట్లనే తిట్టినాను. అది మీ ఇద్దరి మానసిక అపరిపక్వతను వదిలేయాలి. కానీ వాళ్ళు ఎవరు వదిలేసేటట్లు లేరు. మీరు ఎట్లా అంటారు, మీరు ఎట్లా అంటారు, ఎట్లా అంటారు అని. ఇది మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ మెడకు, వాళ్ళ సమయం ప్రకారం స్పందించకపోవడం వల్ల. స్పందించడానికి పార్టీ అధ్యక్షులు అందుబాటులో లేరు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అందుబాటులో లేడు. హరీష్ రావు గారు పాపం ఆయన నిన్న ఆ ప్రయత్నం చేసినాడు, ఇవాళ కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు, ఇది ఆంధ్రాకు సంబంధం లేదు, నువ్వు కరీంనగర్ ఒడివి, నువ్వు నా ఇంటికి ఎందుకు వస్తావు అని. ఈయన అంటే నువ్వు విజయవాడ ఒడివి అనేటువంటి మాట ఏదో మాట్లాడినాడు, కృష్ణా జిల్లా ఒడివి, విజయవాడ కూడా కాదు, వీళ్ళు మీరు బతుకొచ్చినాడు ఇట్లాంటి మాట్లాడు. అయినా సరే బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి చేసినటువంటి దుందుడుకు చర్యలను, వ్యాఖ్యలను, వివాదాన్ని ఖండించాలి అనేటువంటిది నా ప్రతిపాదన. ఎందుకంటే అటువంటి అపోహ అక్కర్లా, దీనివల్ల రెండు జరుగుతాయి. ఎందుకు బీఆర్ఎస్ ఖండించాలంటే, లేకపోతే ఇది బీఆర్ఎస్ని శిలువ వేయడానికి ఉపయోగపడే పనిలాగా కనబడుతుంది. రేపు రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, లేదా మిగతా వీటిలలో అంటే ఒక ప్రాంతాన్ని, ఒక సామాజిక వర్గాన్ని కించపరచడం రాజకీయాలలో మంచిది కాదు. ఉద్యమం టైంలో చాలామంది చాలా మాట్లాడినారు, ఫైన్, అది మూమెంటు, ఎస్ అన్నారు, అయినా పర్వాలేదు. కానీ మీరు 10 సంవత్సరాలు చదువును చేసుకుంటూ వచ్చి ఒక బ్యూటిఫుల్ ఇది లేఅవుట్ చేసినారు కదా, ఇప్పుడు దాని మీద మళ్ళీ మొలలు కొట్టడం ఎందుకు, ఈ మురళ్ళు ఎందుకు, ఈ ప్రాంతీయ విభేదాలు ఎందుకు? కల్చర్ వైజ్గా నిజంగా ఇది తెలంగాణకు సంబంధించిన ఈ 10 ఏళ్ళు మీరు పెంపు చేసిన కల్చర్ కాదు మొదటిది. రెండవది, మనం ఇంకొక మాట కూడా వినబడతా ఉంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, ఇట్లాంటి వీధి రౌడీల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అది వాస్తవం. బహుశా అట్లా పోవాలనే ప్రయత్నం చేసే శక్తులు కూడా ఉండొచ్చు, కావాలని చేస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, లేదా ఒక రకమైనటువంటి భయోత్పాతమైననో లేకపోతే అనుమానాస్పదమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలనే శక్తులు కూడా ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారు దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేను నిన్న ఒక ట్విట్టర్లో మన గ్రూప్ టైం ఉన్నప్పుడల్లా ఏదో పోస్ట్ చేస్తుంటున్నాను, మీరు మొదటి రోజు చూసినట్టయితే గాంధీ గారిని అన్నందుకు గాంధీ గారి కంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు బాధపడ్డారు, కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అయినారు, కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు నీకు అంత చూస్తాం కదరా నాకు మా గాంధీని ఏమని. ఇప్పుడైతే ఈవినింగ్ కల్లా గాంధీ, నేను మీ గాంధీని కాదు, నేను వాళ్ళ గాంధీని, బీఆర్ఎస్ గాంధీని, నేను కాంగ్రెస్ గాంధీని కాదు, మహాత్మా గాంధీని కాదు, నేను మామూలు గాంధీని అని ఎప్పుడైతే చెప్పినాడో అప్పటి నుంచి వెళ్ళి నేను కూడా అనింది అదే. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ ప్రకారం, రేవంత్ రెడ్డి ప్రకారమైనా, రేవంత్ రెడ్డి అదే చెప్పిండు ఢిల్లీలో చిట్చాట్లో కూర్చొని, ఆయన మా ఎమ్మెల్యేనే కాదు బీఆర్ఎస్ కాబట్టి మేము పదవి ఇచ్చినాం, అట్లా చెప్పకపోతే కోర్టులో ఇరుక్కుంటాడు కదా. రేపు ఈ గాంధీ గారిది కూడా కోర్టు బెంచ్ మీదకి వస్తుంది అనర్హత వేటు, ఇవన్నీ ఎవిడెన్సెస్ అవుతాయి మళ్ళీ రేపు. అవును, గాంధీ మా దగ్గర చేరినాడు, మేము ప్రతిపక్షం కీయలేదు, మాకే ఇస్తామంటే కూడా అదొక ఎవిడెన్స్ అవుతుంది. సో ఎవరో స్మార్ట్గా చెప్పినట్టున్నారు, ఆయన ఢిల్లీలో పోయి ఆయన మా ఎమ్మెల్యేనే కదా అని అన్నాడు. ఫైన్, గాంధీ కూడా నేను వాళ్ళ ఎమ్మెల్యేనే కాదు, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని అన్నాడు. ఇప్పుడు గాంధీ క్లియర్గా దొరుకుతాడు నిజానికి. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ కండవ ఎందుకు చెప్పుకున్నావు? బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీతో సంబంధం లేకుండా, వాళ్ళ రికమెండేషన్తో సంబంధం లేకుండా, నామినేషన్తో సంబంధం లేకుండా పదవిలో తీసుకున్నావు, లేదా అంతకుముందు జూలై 12 రోజు ఎందుకు చేరినావు పార్టీలో? ఇవన్నీ వస్తాయి, ఆ చర్చలకు మనం పోకర్లా. దీనివల్ల నష్టం ఏమవుతుందంటే, ఒకటి, తెలంగాణలో ఒక అగ్లీ పాలిటిక్స్కి మీరు తలుపులు తెరుస్తున్నారు, ఇది మీ సొంత జాగీరు కాదు, మీ ఇద్దరి జాగీరు అసలేగా. రెండవది, దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం వస్తుంది, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యము ఉద్దేశము పూర్తి శివసేనలాగా తెలంగాణ నైట్ పార్టీ కాదు, ఫక్త్ రాజకీయ పార్టీ అని అనౌన్స్ చేసేసారు. బీఆర్ఎస్ ఎప్పుడు అనౌన్స్ చేసింది, కేసీఆర్ గారు అనౌన్స్ చేసినారు, ఒక్క తెలంగాణ పార్టీ కాదు కాబట్టి బీఆర్ఎస్ అనే పేరు పెట్టుకున్నారు. సో బీఆర్ఎస్ అనే పేరు పెట్టుకున్న తర్వాత కౌశిక్ రెడ్డి ఆంధ్రోడు తెలంగాణడు అని మాట్లాడే అర్హత కౌశిక్ రెడ్డికి లేదు, అవసరం అసలే లేదు. ఎంత వ్యక్తిగతమైన కూడా, వ్యక్తిగతమైతే నువ్వు పబ్లిక్లో ఎందుకు మాట్లాడుతున్నావు? పబ్లిక్లో అదే ఐడెంటిటీ తోటి ఉన్నటువంటి బాధ కలుగుతుంది కదా. బిజవాడ రౌడీలు అనే సినిమానే వచ్చింది, అప్పుడు ఎవరు మనోభావాలు దెబ్బతినలే, కానీ ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా. సో ఇది పొరపాటు కౌశిక్ రెడ్డి చేసింది, దీన్ని బీఆర్ఎస్ ఇమ్మీడియట్గా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు, లేకపోతే వాళ్ళకి బేస్ అంతా కూడా ఇప్పుడు మీరు చూడండి,
జూబ్లీహిల్స్, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, ఇవన్నీ ఎవరు గెలిచినారు? ఇవన్నీ ఇవన్నీ బీఆర్ఎస్ గెలిచింది కదా. ఇక్కడే మీరు కూడా ఆ మాట అన్నారు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అన్నప్పుడు ఇంకొక రకమైన వాదన సోషల్ మీడియాలో వస్తోంది. ఫస్ట్ హైదరాబాద్ అంటే గ్రేటర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దెబ్బతీయడానికి మొట్టమొదటి అస్త్రంగా హైడ్రాన్ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఆ తర్వాత అదే ఎమ్మెల్యేలను టార్గెట్గా వాళ్ళని ఫస్ట్ బెదిరించారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ సరికొత్త అంశాన్ని అరికెపూడి గాంధీని పిఎస్సి చైర్మన్గా చేయడం అనేది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దెబ్బతీయడానికే బెదిరించడం. ఈ వాదన రాజకీయాలలో ఒకరిని ఒకరు దెబ్బ తీసుకోకపోతే, దెబ్బ తీసుకునే విధంగా వ్యూహాలు పన్నకపోతే రాజకీయాలు ఉండవు. ఫక్త రాజకీయ పార్టీ కాదు ఏది, ఎవరైనా. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చిందే బీఆర్ఎస్ని దెబ్బ తీయడానికి. నేనేమనుకుంటున్నా, హైడ్రా తీసుకొచ్చింది చెరువులు బాగు చేయడానికి అనుకుంటున్నాను. చెరువులు బాగైతే నాకు సంతోషం, ఏ ఎమ్మెల్యే దెబ్బ తిన్నా నాకు ఇబ్బంది ఏం లేదు. ప్లస్ ఆ దెబ్బ ఇప్పుడు ఇప్పుడు గాంధీ గారిని తీసుకోండి, ఆయన ఏం బీఆర్ఎస్ బ్రాండెడ్ ఎమ్మెల్యే ఏం కాదు, తాలికన తెలంగాణ బ్రాండెడ్ ఎమ్మెల్యే కూడా కాదు. అయినప్పటికీ ఈ వాదన ఎవరైనా తీసుకొస్తే, సరే గాంధీదే తీసుకొస్తే, అసలు గాంధీని పెంచి పోసింది ఎవరు? గాంధీని ఎమ్మెల్యే చేసింది ఎవరు? గాంధీని లీడర్ చేసింది ఎవరు? రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముకున్నట్టు ఆయన కదా, ఆయన ప్లాట్లో వ్యాపారం చేసుకుంటే ఆయన మర్యాద చెప్పాలి. ఆయనను పట్టుకొచ్చేసి మీరు శాసనసభలో కూర్చోబెట్టి నెత్తి మీద ఎక్కించుకున్నది ఎవరండి? కాబట్టి ఆ చర్చలోకి పోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇవాళ అంటే హైడ్రా సపోజ్ దుర్గం చెరువు క్లీన్ అయితే బీఆర్ఎస్ దెబ్బతింటుందండి. అంటే అట్లా వాదించే వాళ్లకు ఏదో వాదిస్తుంటారు. ఏమి హైదరాబాద్ మంచిగా అయితే రేవంత్ రెడ్డి మంచి పేరు వస్తే బీఆర్ఎస్ని మర్చిపోతారా జనం? మర్చిపోయారన్న కేశంపేటలో అట్లుండదు. పార్టీలో ఆ పార్టీ విధానాన్ని బట్టి తెలంగాణ ఆత్మగౌరవం కోసం అదే కదా వాళ్ళ తనలాట అంతా కూడా. మనం మొదటి 2-3 సార్లు మాట్లాడుకున్నాం, తెలంగాణ అనే పేరు తీసేసిన తర్వాత ఇంకా తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇవాళ ఈ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ అనేది ఒక పీడకల, దాన్ని వదిలేయాలి. గాంధీ నిజస్వరూపం కూడా మనకు అర్థమైంది. సరే ఈ రెండు పార్టీలు ఇవాళ కేసీఆర్ గారు కానీ లేదా ఆ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేయాల్సింది ఏంటంటే, నిజంగానే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు మేము ఇంకా బీఆర్ఎస్ అని, ఇప్పుడు ఇంకా ఎక్కువ దొరుకుతారు. అసలు వీళ్ళు మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది, గాంధీ కానీ లేకపోతే నారాయణ దానం నాగేందర్ కానీ ఇంకోళ్ళు కానీ వీళ్ళు మాట్లాడకుండా కామ్గా ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు మాట్లాడిన ప్రతి మాట రేపు కోర్టుకు దృష్టికి పోతుంది. దానం నాగేందర్ చాలా తక్కువ మాట్లాడితే చాలా మంచిది, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆయన. పాత దాన నిద్ర లేకపోతుంది, నిద్ర లేకపోతే చంపేస్తుంది అందరినీ. అట్లా కాదు కదా మాట్లాడాల్సింది. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు పార్టీ మారినో మారలేదు అక్కడికే ఉండాలి. కానీ నువ్వు అసెంబ్లీ రికార్డ్స్లో దొరికినావు కదా, నేను పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మాత్రమే నాకు అవకాశం వచ్చిందని, నెంబర్ వన్. నెంబర్ టూ, నువ్వు పోటీ చేసినావు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ గొడవ అంతా వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ జోలికి పోకపోతే బీఆర్ఎస్ తక్షణమే కౌశిక్ రెడ్డి ద్వారా క్షమాపణ చెప్పించడం ఒకటి. ఇది పూర్తిగా ఇప్పుడు చెప్పాను కూడా, నా వ్యక్తిగత మీది, నేను దానికి సంబంధం లేదు అనేటువంటి మాట. బట్ ఇమ్మీడియట్గా పార్టీ అధిష్టాన వర్గం, కేసీఆర్ కేటీఆర్ గారు, హరీష్ రావు ఇవాళ పార్టీకి పెద్ద దిక్కుగా పనిచేస్తున్నాడు హరీష్ రావు గారు, ఈ వివాదాన్ని లాగకుండా ఉండడానికి కౌశిక్ రెడ్డిని కొన్ని రోజులు ఒక డార్క్ రూమ్లో ఉంచితే మంచిదన్న అభిప్రాయం. ఇక్కడ ఇంకొక ట్విస్ట్, అరికెపూడి గాంధీ నివాసంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక బీఆర్ఎస్ లీడర్స్ కావచ్చు, కార్యకర్తలు అందరూ భేటీ అయిన తర్వాత కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయండి అనే తీర్మానాన్ని చేసి పంపించారు. ఆబ్వియస్గా వస్తుంది. నేనేమంటున్నానంటే పార్టీ వదిలేసిపోయి దొంగచాటుగా కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకొని ఇదని చేసి ఉండి ఏం లేదు చర్యలు తీసుకొని, ఇదంతా రాజకీయం అమ్మా. సకల రోగాలు, సకల అరిష్టాలు, సకల ఏమంటారు తప్పులు చేసినోడేమో. అసలు ఎక్కడ నీకున్న లోకో స్టాండ్ ఏంటిది? ఎవరా నువ్వు? మేమందరం చదివినాం పేపర్లలో, న్యూస్ పేపర్ రిపోర్టర్లు. నాకు ఆశ్చర్యం వేసేదంటే ఒక్క రిపోర్టర్ కూడా అడుగుతలేవు. నువ్వు ఆ రోజు చెప్పినావు కదా నాతోటి మా పేపర్లో ఫస్ట్ పేజీలో వేసినాం. అనుకుంటేదో నేను దేవాలయంలో వేసుకునే కండుగా వేసుకున్నాను. అది దేవుళ్ళను కూడా కించపరచడం, అవమానించడం. దేవుళ్ళను అట్లాంటి మీ రొంపిలోకి మీ పాపంలోకి దేవుళ్ళని ఎందుకు లాగుతారండి? దేవాలయం నాకైతే తెలియదు, మరి హస్తం గుర్తుతో కూడా దేవాలయాల కండువాలు ఉంటాయంటే బహుశా అది అభయహస్తమేమో, దేవుడి హస్తం అని. అంటే ఆ స్థాయికి దిగజారుతుంటారు. అంటే అసలు పార్టీ వదిలేసి వెళ్ళిపోయి పార్టీని నేను వదులుతున్నాను అని చెప్పి ప్రకటించి పేపర్లలో అన్నీ వచ్చిన తర్వాత మనకు ఈ పార్టీ నుంచి వాడిని సస్పెండ్ చేయమని అర్హత నీకు ఎక్కడిది? కాబట్టి ఇది కోర్టు కోణంలోంచి కోర్టు దృష్టిలో ఉంటుంది కాబట్టి దాని మీద మనం మాట్లాడకపోవడం మంచిది. గాంధీ గారు మాట్లాడకపోతే ఇంకా మంచిదని నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ సరే ఇంకా మనం ముందుకు పోదాం, ఇదంతా జరిగింది. బీఆర్ఎస్ తనను తను సవరించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇట్లాంటి దుందుడుకు వాళ్ళను కొంచెం వెనక్కి పెట్టుకొని అదే హరీష్ రావు గారును అదే కేటీఆర్ గారును, ఎందుకంటే మీరు ఇంకా కష్టాలలోనే ఉన్నారు. మీరు బ్యాటింగ్ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు, నిజానికి ఈ కోఆర్డినేషన్ అనేది ప్రవీణ్ కుమార్ హరీష్ గారు మన జగదీశ్వర్ రెడ్డి గారు వీళ్ళు మన దిలీప్ గారిని అరెస్ట్ చేసినప్పుడు, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇట్లా ఉంటుందని అనుకోవడానికి అనుకోలేదు ఎవరు. విమర్శిస్తే అరెస్ట్ చేస్తాం, లేదా రాస్తే అరెస్ట్ చేస్తాం, పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తాం, లేదు మీ ఊరికి వచ్చి మీకు పథకాలు అంతున్నాయంటే అరెస్ట్ చేస్తాం, విజయారెడ్డిని సరితని ఇది వేధింపు అవుతుంది. సరే ఇవి జరిగినప్పుడు నిజంగా కూడా పోలీస్ ఆఫీసర్లు బుక్ చేయడానికి పన్నిన వ్యూహం కంటే వాళ్ళు నడిపించుకొచ్చుకోవడానికి పన్నిన వ్యూహాలు బాగున్నాయి. రెండుసార్లు అదైంది కదా, దిలీప్ని తీసుకుపోయి లోపల పెట్టినప్పుడు ఏముంది, సాయంత్రం కల్లా వాళ్ళు మీ కేసే పెట్టలేకపోయినారు. మనకు ఉంటుంది కోపం ఉంటుంది, కసి ఉంటుంది, కోత ఇది ఉంటుంది, కానీ మీరు పదవిలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని ప్రజలు గమనిస్తుంటారు, మీరు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వారిని ఎంబడి పెడుతుంటే నిన్నేమైంది, అట్లా ఎంబడిపడి ఆయన హరీష్ రావు గారిని ఎక్కడి సైబరాబాద్, ఎక్కడి కేశంపల్లి, లేదా ఎక్కడి ఇంకెక్కడికో ఏదో ఏదో ఊరికి తలకొండపల్లి ఎందుకు తీసుకెళ్తారు? అంటే సేమ్ జరుగుతుంది. ఇది మానుకోవాలి. ఈ సీనియర్ లీడర్లు హరీష్ రావు, ప్రవీణ్ కుమార్ ఏమన్నా ఇట్లాంటి వాళ్ళు ఉండడం వలన వాళ్ళే ముందు కొంచెం మాట్లాడే పద్ధతిలో మాట్లాడే ధోరణిలో మాట్లాడాలి. ఇప్పుడే కాదు, ఈవెన్ బీఆర్ఎస్ని అంటే ఆయన కాంగ్రెస్లో ఉండి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతనే ఎన్నికలకు పోటీ పోయినప్పుడు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు ఇట్లే మాట్లాడినాడు, ఇటల రాజేందర్ని గడగడలు ఆడించినాడు ఇట్లాంటి వాటితోటి. సో నేనేమంటున్నానంటే వాళ్ళు కొంత మెదగాలి, వాళ్ళకు కొంచెం తెలంగాణకు సంబంధించిన ఇవన్నీ అర్థం కావాలి, ఎక్కడ ఏది వాడాలి ఇవన్నీ తెలవాలి. మీరు అందరూ ఉద్యమం నడిపించిన సీనియర్ నాయకులు ఉన్నారు కదా, నేను నిజంగా సీరియస్గా చెప్తున్నా, జగదీశ్వర రెడ్డి గారిని పెట్టండి ముందట. వాట్ ఈజ్ రాంగ్? లెట్ హిమ్ మేనేజ్ ఈ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు. నిరంజన్ రెడ్డి గారిని పెట్టండి, అపార్ట్ ఫ్రమ్ హరీష్ రావు అండ్ మిగతా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా ఇట్లాంటి ఒక మీరు వెనుకట వేసినారు ప్రిసిడియం అని ఒక 5 మందిని 8 మందిని వేసి కోఆర్డినేషన్ కమిటీ పెట్టుకోండి. ఇంకా ఎక్కువ అవుతుంది రేపటి నుంచి, మీకు కోఆర్డినేషన్ అవసరం. ఇప్పుడు సేమ్ విమర్శలు వస్తున్నాయంటే గ్యారంటీ వస్తాయండి, మీరు కనబడరు, మీరు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండరు, వాడు అరెస్ట్ అయ్యి ఎక్కడో ఉంటే మీరు ట్విట్టర్లోనే ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ జరగడం వెనకాల ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ప్రజాప్రతినిధిగా పాడి కౌశిక్ రెడ్డి అలాంటి మాటలు మాట్లాడాడు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కన్సెంట్ లేకుండా మాట్లాడారా, కేసీఆర్ పర్మిషన్ లేదా, లేకుంటే వాళ్ళ శాసనసభాపక్ష నేత పర్మిషన్ లేదా, ఇలాంటివన్నీ వస్తున్నాయి. అది కేవలం కౌశిక్ రెడ్డిది అన్నట్టుగా పోవట్లేదు అక్కడ. అంటే అందరికీ తెలుసు కేసీఆర్ పర్మిషన్ లేదు అని రెండు రకాలుగా చెప్తున్నా. ఎన్నడూ కేసీఆర్ ఇటువంటి వాటిని హర్షించలేదు. నిజంగా చెప్తున్నాను మళ్ళీ, అసలు పార్టీలో ఈ మాట కూడా వినబడద్దు, వాసన కూడా వినబడద్దు అని ఆదేశించినట్టు నేను ప్రభుత్వ యంత్రాంగంలో కూడా అటువంటి వివక్ష పూరితమైనటువంటిది ఏది కనబడకూడదు అనేది గత 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసినట్టయితే ఎక్కడ ఆంధ్ర వాళ్ళకి, చివరికి కాంగ్రెస్ పార్టీనే నిందించింది మీరు ఆంధ్ర వాళ్ళకి మేలు చేస్తున్నారు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆంధ్ర కాంట్రాక్టర్లకి అసెంబ్లీలోనే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మాట్లాడినాడు, ఇది మొదటిది. కాబట్టి మనము కేసీఆర్కు ఆపాదించడానికి లేదు. అయినప్పటికీ కూడా పబ్లిక్ స్క్రూటినీలో ఒక పార్టీ ప్రతినిధిగా స్పోక్స్ పర్సన్గా ఈయన మాట్లాడినాడు కాబట్టి ఇమీడియట్గా ఆ పార్టీ ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది, డిజోన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖండననా ఇంకోట డిజోన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, లేకపోతే ఇది రేపు జిహెచ్ఎంసి ఎన్నికలు అనండి లేకపోతే ఇంకోటి అనండి భవిష్యత్తులో అనవసరమైనటువంటిది ఫ్లేరప్ అవుతుంది. ఇది ఒక ఇది మొదటి ప్రతిభ. లేదు మేము స్ట్రాంగ్గా శివసేన లాగానే ఉంటాము, అంటే బట్ బహుశా అట్లా ఉండరు వీళ్ళు, శివసేనలాగే ఉంటాము మేము, తెలంగాణ ప్రయోజనాల కోసమే, తెలంగాణ వాదుల కోసమే, తెలంగాణ ప్రాంతం కోసమే, మనుషుల కోసమే పనిచేస్తాం అనుకుంటే ఆ స్టాండ్ తీసుకోండి. ఏదో ఒక పొలిటికల్ స్టాండ్ అయితే ఉండాలి కదా, పోతుంది ఉండదు జిహెచ్ఎంసి మీకు. మీకు ఎప్పుడు ఇప్పటి వరకు మీకు బాంబే సిటీ అనేది బీజేపీ చేతిలోకి పోలే, శివసేననే స్ట్రాంగ్గా ఉంటుంది, గెలుస్తారు కావచ్చు అట్లనే. ఏదో ఒక పాత్ర అయితే పోషించండి. ఒకవేళ మీరు ప్రో తెలంగాణనే యాంటీ సెటిలర్స్ అప్పుడు మీకు మద్దతు కూడా కష్టమే. శివసేన లాంటిది మనం కూడా విమర్శించినాం శివసేనని, ఎందుకంటే బతకడానికి ఎంతోమంది పోతుంటారు అక్కడ, బతుకుతానికి పోయినటువంటి వాళ్ళకి ఓటు హక్కు వస్తుంది, కంటెస్ట్ కూడా చేస్తుంటారు. కాబట్టి అట్లాంటి వాటికి పోకుండా దీన్ని రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి బాధ్యత కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ మీద ఉంది,
కౌశిరెడ్డి గారిని కొంత సాఫ్ట్వేర్ చేసుకుని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రెండవది, ఈ ఆధారాలన్నిటితోటి గాంధీ మీద ఫైట్ చేయాల్సిన బాధ్యత కూడా అవసరం కూడా అవుతుంది. గాంధీ చాలా తప్పులు చేసినాడు, చేస్తున్నాడు, ఇంకా చేసి ఇప్పుడు దానికి ఒక రీజనల్ సెంటిమెంట్ కలరు, ఆయన అన్నమాట వాస్తవమే అయినప్పటికీ దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోబోయే, గాంధీతో ఎదుర్కోబోయే ఛాలెంజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మూడవది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ దానం నాగేందర్ చాలా వేదం వల్లించినాడు. ఏమన్నానంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతే నా మనసు గాయం. ఈ హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ ఎట్లొచ్చింది? లాస్ట్ 10 సంవత్సరాల పునర్నిర్మాణంతో రాలేదా? లాస్ట్ 10 సంవత్సరాల టీఎస్ ఐపాస్ తోటి రాలేదా? లాస్ట్ 10 సంవత్సరాల ఐటీ పాలసీ తోటి రాలేదా? లేదు ఈజ్ ఆఫ్ బిజినెస్ తోటి రాలేదా? ఇవన్నీ మర్చిపోయి నువ్వేదో బ్రాండ్ ఇమేజ్, నీ బ్రాండ్ ఇమేజ్ అదే నల్లకద్దాల బ్రాండ్ ఇమేజ్ తెలుసు కదా మనకు, తెలంగాణ కోసం ఏం చేసినాడు దానం నాగేంద్ర. కాబట్టి ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళు ఎంటర్టైన్ చేయకూడదు. ఈ బ్రాండ్ ఇమేజ్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే నిర్మించినారో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఈ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీది. అప్పుడే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. తెలంగాణ సాధనకు మీరు చేసినారు కాబట్టి దాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చిల్లర రాజకీయాలు, చిన్న రాజకీయాలకు పోవాల్సిన అవసరం లేదు, ఇది మొదటిది. ఇకపోతే ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఈ చెత్తకు కారణమైనటువంటి యాంటీ డిఫెక్షన్ లా. అసలే 4 వారాలు గడువు, అందులో 1 వారం అయిపోతూనే ఉంది. అంటే వీళ్ళు దీన్ని ఇంకా ఇట్లాంటి 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 చేసి ఎవరు కాన్సన్ట్రేట్ చేయకుండా పోతుంది, డైవర్షన్. కానీ ఒక బ్యూటిఫుల్, ఎగ్జాక్ట్లీ ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ మంచి అవకాశం ఏంటంటే మీరు స్పీకర్ మీద ఒత్తిడి పెట్టడం. నేను ఎక్కడ చూసినా ఇప్పుడు స్పీకర్ కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు అని ఏదో యూట్యూబ్ ఛానళ్ళలో ఎక్కడో, అంటే ఈ యూట్యూబ్ ఛానళ్ళు లేదా ఛానల్ కూడా ఎట్లయిపోయినాయంటే వాళ్ళ కోరికలను తీర్చేసుకుంటున్నారు అన్నమాట. వీళ్ళ మనసులో ఉన్నదాన్ని అయిపోయింది, ఇంకా వారిని తీసేస్తారు. ఒకటి, స్పీకర్కి శాసనసభలో శాసనసభ్యుడు ప్రవర్తించినటువంటి పద్ధతిని మీదనే ఉంటుంది. కౌశిక్ రెడ్డిని మీ ఒక్క మాట నందుకు తీసేస్తే రోజు 4 తీసేయాల్సి వస్తుంది ఎమ్మెల్యేని. నేను అట్లాంటిది జరుగుతుందని అనుకోవట్లే. ఇప్పటికైనా స్పీకర్ 7 రోజులు గడుస్తుంది కాబట్టి కోర్టు తీర్పును గౌరవించి ప్రాసెస్ని మొదలు పెట్టేటట్టుగా బీఆర్ఎస్ ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కౌశిక్ రెడ్డినే పంపించి ఒత్తిడి పెంచమంటే అసలు ఉన్న ఇది కూడా పోతుంది. సో ఇట్లాంటిది కాకుండా మీ పార్టీ పార్లమెంటరీ పార్టీ తరఫున, మీ పార్టీ లెజిస్లేచర్ పార్టీ తరఫున తప్పేం లేదండి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ని వెళ్ళమనండి, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ని వెళ్ళమనండి, లేదు డిప్యూటీ లీడర్గా హరీష్ రావు గారిని వెళ్ళమనండి, లేదా జగదీశ్వర రెడ్డి వీళ్ళందరూ ఎమ్మెల్యేలే కదా, వారిని వెళ్ళమనండి. ఎవరో పర్సూ చేయాలి రెగ్యులర్, దీన్ని ప్రాసెస్ చేయాలి. చేస్తే బై ఎలక్షన్స్ పోక తప్పని వాతావరణం అయితే ఖచ్చితంగా మనకు కనబడతాం, ఖచ్చితంగా అటువంటి ఇది ఆ తీర్పులో కనబడుతుంది. ఇది ఒక పార్ట్. రెండవ భాగంలో వీళ్ళు కొంచెం స్మార్ట్గా కూడా వ్యవహరించాల్సి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఊరికైనా ఎరే రారా తందం ఇది అద్దంగా. మీరేం చేయండి, మీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కాల్ ఫర్ చేయండి, మీ ఆఫీస్లోనే బీఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లోనే యూ రైట్ లెటర్స్ టు ఆల్ యువర్ లెజిస్లేటర్స్, దేర్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కస్ చేస్తాము, లెజిస్లేటర్స్ అందరూ అటెండ్ కండి అని చెప్పండి. గాంధీ వస్తాడా రాడా, కడియం శ్రీహరి వస్తాడా రాడా, దానం నాగేందర్ వస్తాడా రాడా. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏమనుకుంటారు, ప్రజాప్రాతినిధ్య చట్టము లేదా ఇది యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపు నిరోధక చట్టం, ఇది కేవలము ఇట్లా పార్టీ మారితేనే కండువా కప్పుకోకపోయినా సరే నీ పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఉన్నా నేను తొలగించవచ్చు, నీ పార్టీ లెజిస్లేచర్స్ మీటింగ్కి రాకపోయినా నేను తొలగించవచ్చు, సభలో నీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా లేచి నిలబడినా తొలగించవచ్చు, సభలో నీ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా విధానానికి వ్యతిరేకంగా మాట్లాడినా తొలగించవచ్చు. ఇవన్నీ చేసి ఉన్నారు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎన్నికల ప్రచారం బయట చేయడం అన్నీ పక్కన పెట్టారు. మీరు బీఆర్ఎస్ ఏం చేయాలి ఇప్పుడు, మీ మీటింగ్ పెట్టుకోండి, ఇన్వైట్ చేయండి అందరినీ, మా పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ పిలుస్తున్నా అని పెట్టండి, వస్తారు. సరే రేపు ఇప్పుడు ఎంతమంది వస్తారో చూడండి. నేను అనుకోవడం కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, నాగేంద్ర లాంటి వాళ్ళు, ఎందుకంటే ఆ పార్టీతో పూర్తిగా టికెట్లు వచ్చి టికెట్లు ఇచ్చి డిస్కనెక్ట్ అయిపోయారు, ఈవెన్ వీళ్ళు రారు. ఫైన్, వచ్చిన వాళ్ళు ఇప్పుడు మిగతా వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు,
మీకే మంచిది కదా, ఈ ముగ్గురు పోతే పోయినారు మిగతా వస్తారు. సరే వచ్చినారు అనుకోండి, అంటే చాలా మొన్న అంటే మనం మొన్నక సందర్భంగా అనుకున్నాం, చాలా కర్కోటకమైన చట్టం అది, వాడగలిగితే కఠినమైన చట్టం. మీరు రేపు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, ఇవాళ ఇది ఎన్ష్యూర్ చేసుకోండి మీతో ఎంతమంది ఉన్నారు, మీ బయట ఎంతమంది ఉన్నారు. ఇది మొదటిది. రెండోది పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకోవాలి అట్లాంటి వాళ్ళని. అంటే ఇప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తున్నది ఏంటంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తే ఫైన్, వాడికి అర్హత ఉంటుంది. సో అట్లా కాకుండా వీళ్ళను మీరు వెంబడించండి ఒకటి. రెండోది అసెంబ్లీలో కూడా ఎట్లుంటుందంటే, ఎస్ నువ్వు ట్రెజరీ బెంచ్లో అంటే మీ దీనిలో కాకుండా నువ్వు బయట పోయి కూర్చున్నావు అనుకో వేరే చోట, యు కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్, ఎందుకు నువ్వు మీరు ఆ బెంచ్లలో కూర్చున్నారు, ఎందుకు లేచి నిలబడి చప్పట్లు కొట్టినారు, ఎందుకు మాట్లాడినారు, ఇవన్నీ ఆధారాలు ఉంటాయి. మూడవది మీరు నెక్స్ట్ సెషన్స్ అయితే వస్తాయి కదా, ఏ ఇష్యూ మీదనైనా ఒక విప్ జారీ చేసేయండి, స్ట్రేట్ అవే సస్పెన్షన్. ఒకవేళ విప్ కనుక ఉల్లంఘిస్తే సభ్యత్వం తీసిపడేయడమే, సభ్యత్వం తీసేయడం కాదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే హిమాచల్ ప్రదేశ్లో స్పీకర్ చేసినట్టుగా టోటల్ శాక్ చేసి పడేసేయచ్చు, నీ పెన్షన్ గిన్షన్ రద్దు చేస్తామని చెప్పచ్చు. సో అటువంటి పదునైనటువంటి ఆయుధాలు మీ దగ్గర ఉండగా, అసలు గొంతు కోసేది కూడా తెలియనటువంటి ఆయుధాల మీద ఉండగా, ఈ రాళ్ళు పట్టుకున్నట్టులను పూల తొట్టిలు ఎత్తేసేటోళ్ళను ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేయడం, ఇది రోడ్డు మీద కాదు అనవసరమైనది. పోలీస్కి ఇబ్బంది, ఎవరికైనా ఇబ్బందే, దానికి రెండు రోజులు టీవీ ఛానళ్లకు ఇదొక సందు దొరికింది, చలో మళ్ళీ ఆంధ్ర అంటున్నారు, మళ్ళీ తెలంగాణ, ఎందుకయ్యా ఇది, ఎవ్వరు అనరు ఆంధ్ర తెలంగాణ అని. ఇప్పుడు తెలంగాణ అవన్నీ మర్చిపోయింది, కొత్తగా అలా అవసరం లేదు, హ్యాపీగా ఒక ప్రోగ్రెసివ్ దీనిలో ఈ స్టేట్ నడిచేటట్టు చూడండి. మనం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఇట్లాంటి ఎమ్మెల్యేలతో నువ్వు ఎంత దూరం పోలేరు, మీరు మీకున్న ఎమ్మెల్యేలు చాలు. నిన్న మీరు ఢిల్లీలో చెప్పారు కదా, మాకే మంచిది ఇది, ఏ మమ్మల్ని మా వాళ్ళని తీసుకోరు, అయిపోయింది ఫైన్, వీళ్ళని డంప్ చేసేయండి, మరి వదిలించుకోండి. ఎందుకు మీకు 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 ఆ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ రేపు కోర్టులో ఇదైతే అదొక అవమాన భారం కదా, ఒక ముఖ్యమంత్రి గారు ఇటువంటి వాటికి పాల్పడకూడదు కదా. కాబట్టి మీరు వదిలేసుకోండి, మిమ్మల్ని ఈ జోలికి ఎవరు రారు, వచ్చినా కూడా ఇటువంటి చట్టమే ఉంటుంది. సో ఇది ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి పని. లేకపోతే ఖచ్చితంగా తెలంగాణ పట్ల ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం, హైదరాబాద్ పట్ల, ఎందుకంటే ఈ విచిత్రం ఏంటంటే ఎంత హైదరాబాద్ వేదిక, హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఈ హైదరాబాద్ పట్ల ఒక ఇది, ఇది ఈ రాష్ట్ర మనుగడకి, రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర ఆర్థిక సుస్థిరతకి, రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు అనేటువంటిది నా అభిప్రాయం. చక్రపాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ ఎ లెంతీ వన్. నిజంగానే కావాల్సినవన్నీ ఉన్నాయి ఫర్ బోత్ సైడ్స్, బోత్ ఎమ్మెల్యేస్. థ్యాంక్ యూ సో మచ్.